हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऑडियो दुनिया। फ्रेंड्स, मीरु विंटुन्नारु द अमेजिंग रिजल्ट्स ऑफ पॉजिटिव थिंकिंग योक्क तेलुगु अनुवादमैन सानुकूल आलोचनल अद्भुत फलितालु तेलुगु ऑडियो बुक अध्यायम 6 अद्भुतमैन समृद्धि सूत्रम। जीवितंलो समृद्धि सूत्रम पनिचेस्तुंदी। ई समृद्धि मी कोसम। సమృద్ధి అనేది ఒక అద్భుతమైన పదం. నాకు అది పలకటమే ఇష్టం. అది పరిపూర్ణంగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సమృద్ధిని ఇంగ్లీష్లో అబండెన్స్ అంటారు. దీనికి లాటిన్ పదం ఆన్ డేర్ ధాతు అట, అంటే అలలలో పైకి లేవటం. అందువల్ల నిజానికి మీరు సమృద్ధిని ఆలోచించి సాధన చేస్తే మీ వైపుకి అన్ని మంచి విషయాలు అలల్లాగా ఎగసిపడటానికి ప్రేరణ చేసిన వాళ్ళవుతారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఒక యువకుని నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. 7 కిందట ఈ లాయర్డ్ అన్ని రకాల కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాడు. పెళ్ళి పెటాకులయ్యేటట్టు ఉంది. తాగుడికి బానిస అయ్యాడు. ఉద్యోగం నిలబెట్టుకోలేకపోతున్నాడు. హాట్ షాప్స్ రెస్టారెంట్ చేస్లో ఉద్యోగాల నుంచి 7 తీయవేయబడ్డాడు. ఖచ్చితంగా అన్ని రకాల మంచి విషయాలు తన వైపు అలల్లాగా ఎగిసిపడటం కాదు కదా, చినుకుల్లా రాలుతున్నాయని కూడా చెప్పలేడు లాయిడ్. అప్పుడు సానుకూల ఆలోచన మనుష్యుల జీవితాల మీద చూపిన అద్భుత ఫలితాల గురించి విన్నాడు. ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్తో పాటు ఈ విషయం మీద దొరికిన అన్ని పుస్తకాలు వ్యాసాలు చదివి అవపోసన పట్టాడు. ఈ కిటుకులని తను వాడి చూడాలని నిశ్చయించుకున్నాడు. ముందుగా తన గతంతో మొదలుపెట్టాలి. తనకున్న చరిత్ర చూస్తే ఎవరు అతనిని ఉద్యోగంలో తీసుకుంటారు? కానీ అది వ్యతిరేక ఆలోచన, సందేహం లేదు. అంతకు ముందు ఓడిపోయాడు, అంత మాత్రాన భవిష్యత్తే లేదంటే ఎలా? ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్లో ఉన్న శక్తివంతమైన వ్యాఖ్యలని చదివాడు లాయిడ్. మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. హాట్ పాప్స్లోనే ఎక్కడ తనని 7 ఉద్యోగంలోంచి తీసేశారో అక్కడే గడ్డం పైకెత్తి కానీ భయంతో ఉణుకుతూ ఫిలిప్పీయులకు లోని ఆ మాటలను మననం చేసుకుంటూ లాయిడ్ డైరెక్టర్ గదిలోకి అడుగుపెట్టాడు. అతని కొత్త శ్రద్ధ మళ్ళీ పనిచేయాలనుకుంటున్నానని అతని చేత చెప్పించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. లాయిడ్ని తీసుకోవడానికి ఇష్టపడే ఒక మేనేజర్ని పట్టుకోగలిగిన అతను అక్కడ మళ్ళీ పనిచేయవచ్చని చెప్పాడు ఆ డైరెక్టర్. నాకు తెలిసినంతవరకు ఈ సంస్థ సానుకూల ఆధ్యాత్మిక సూత్రాలతో మొదలై వాటి మీదే నడుస్తోంది. లాయిడ్ రాస్తున్నాడు, నేను నిజంగా అదృష్టవంతుడిని. నా మంచి లక్షణాలు నా చెడు లక్షణాలు గుర్తున్న ఒక మేనేజర్ని పట్టుకున్నాను. ఆయన నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు. డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో వెయిటర్గా ఉద్యోగం వచ్చింది. అప్పటికప్పుడే లాయిడ్ తనకు ఒక కొత్త పద్ధతికి నిర్దేశించుకున్నాడు. అతని ఉత్తరం ఇలా కొనసాగింది, నేను 2 చాలా చిన్న ప్రతిజ్ఞలు చేశాను దేవునికి. నాకు అంతకు ముందెన్నడు అలాంటి సాహసం చేయలేదు, ఎందుకంటే నా దృష్టిలో ఎవరికన్నా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, దేవునికైతే ఇంకా గట్టిగా నిలబెట్టుకోవాలి. ముందు ఆధ్యాత్మికంగా మారి ప్రార్థన, నిజమైన ప్రార్థన రోజు చేయాలని మాట ఇచ్చుకున్నాను. నా ఆదాయంలో 10వ వంతుని దేవునికి ఇస్తానని మాట ఇచ్చాను. నాకు వెయిటర్గా ఆ రాత్రి సొమ్ము బాగా వచ్చినా రాకపోయినా కూడా నేను నాలో ఉన్న బోలెడు తప్పులున్నప్పటికీ కానీ నా జీవితంలో చివరికి దేవునితో ఆనందకరమైన శాంతియుతమైన పనిచేసే అనుబంధం పెంచుకున్నాను. డ్రైవిన్ సర్వీసులో ఉండగా ఎన్నోసార్లు ఎవరైనా టిప్పు ఇవ్వకుండా వెళ్ళిపోతే, నా రక్తపు పోటు ఎక్కువైతే ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి లేదా మీ పుస్తకాల్లోంచి ఏదో వాక్యము నా మనసుకి తట్టి ఇంతకన్నా మెరుగైన సేవ తర్వాత వచ్చే కారుకి చేయటానికి ప్రయత్నించేవాడిని సానుకూలంగా.
ఇవాళ పొద్దున్న ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాక ఒకసారి గతం తర్చి చూసుకుంటే ఏడాది కిందట ఉన్న సమస్యలేమీ ఇప్పుడు లేవని హఠాత్తుగా తట్టింది నాకు. దాని తర్వాత లాయిడ్ ఒక అద్భుతమైన వాక్యం వాడాడు. దాన్ని సానుకూల ఆలోచన అత్యంత నిర్మాణాత్మక ఫలితంగా పరిగణిస్తాను నేను. గుర్తుంచుకోండి, ఈ వాక్యం తన జీవితాన్ని పునర్నిర్మించుకున్న ఒక యువకుడి నోటి నుంచి వచ్చింది. అంతకు ముందెన్నడూ నేను నా జీవితంలో పదోవంతు ఇస్తానని అనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకోకుండా ఉండలేను. ఎంత ఉత్సాహకరమైన ఆలోచన! వాక్యం చివర ఉన్న ఆశ్చర్యార్థకం లాయిడ్ పెట్టింది. తను కనుగొన్న కొత్త భావన యొక్క శక్తిని ప్రపంచానికి ఆశ్చర్యార్థకం చూపాలనుకున్నాడు. తను పదోవంతు ఇవ్వడం మొదలుపెట్టగానే, తనని తన డబ్బుని నిజాయితీగా ఇవ్వగానే విశ్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సూత్రాలని విడుదల చేశాడు. విజయవంతమైన జీవనానికొక ప్రాథమిక సత్యాన్ని కనుగొన్నాడు అతను. జీవితంలో మంచి విషయాలు పొందాలంటే నువ్వు ఇవ్వాలి. సమృద్ధి సూత్రం రహస్యం ఇదే. దీన్ని మీకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ వాక్యంలో ఉన్న భావం అక్షరాల జీవితాన్ని మార్చివేస్తుంది. అది మీ జీవితాన్ని మీరు కనీవిని ఎరగనంత పూర్తిగా సమృద్ధిగా తృప్తికరంగా చేస్తుంది. జీవితంలో మంచి విషయాలు పొందాలంటే ముందు మీరు ఇవ్వాలి. ఆ భావాన్ని దృఢంగా మీ చేతన మనసులో నిక్షిప్తం చేయండి. దాన్ని పదే పదే చెప్పండి. మీ మనసుని దానిమీదే ఎంతగా పెట్టాలంటే చివరికి అది మీ ఆలోచన తీరులో ఒక ప్రాథమిక భాగం అవ్వాలి. జీవితంలో మంచి విషయాలు పొందాలంటే మీరు ముందు ఇవ్వాలి. దీని ప్రాముఖ్యతని నేను ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను. ఇది ఎవరి పరిస్థితినన్నా మార్చగలదు. సృష్టికర్త ప్రణాళికలో బీదరికానికి, ఓటమి చెందిన జీవితానికి చోటు లేదు. ఆయన ఈ ప్రపంచాన్ని మనం వర్ణించలేనంత ఐశ్వర్యాలతోనూ దీవెనలతోనూ పొంగి పొర్లి పోయేటంతగా నింపారు. అందరికీ మంచి ప్రవహించకుండా దాన్ని గందరగోళం చేసింది మనిషి. దేవుడిచ్చిన సమృద్ధి సూత్రాలతో అటు అటు సాంఘికంగా ఇటు వ్యక్తిగతంగా బండగా కలగజేసుకుని అతను కేవలం జీవిస్తున్నాడంతే. కానీ అతని చుట్టూ ఎన్నో విలువలున్నాయి. కేవలం కావలసినంత మాత్రమే కాదు, అంతులేనంత సమృద్ధిగా మనని మన ఆలోచనని, మన డబ్బుని, సమయాన్ని, స్నేహాన్ని ఇవ్వటం అనే తేలిక పని వల్ల అది ప్రవహించడం మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఈ కిటుకుని అమల్లో పెడితే కలిగే ఫలితం చూస్తే ఒక లీలగా తోస్తుంది. ఎన్నిటి నుంచో ఈ క్రింది ఉదాహరణని ఎన్నుకుంటున్నాను, ఎందుకంటే అది ఎంతో యథార్థంగా ఉంది. మనలాంటి సాదాసీదా మనుష్యుల గురించి ఉంది. దారుణ స్థితిగా మనం వర్ణిస్తామే ఆ సన్నివేశం అది. కానీ ఏ పరిస్థితిని కూడా దారుణ స్థితిగా అభివర్ణించలేము. నిజంగా పిలిస్తే పలికే సమృద్ధి సూత్రం అమల్లో ఉండగా, కొన్నేళ్ల క్రితం ఫ్లోరిడాలో ఉన్న ఒక స్త్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆవిడ అక్కడికి ఇల్లినాయిస్ నుంచి వచ్చింది. తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఒబ్బిడిగా వాడుకుంటే భవిష్యత్తు భద్రతగా ఉంటుంది అనుకుంది. ఆవిడ ప్రసిద్ధి పొందిన స్టాక్స్లో పెట్టిన పెట్టుబడుల వల్ల ఎంతో కొంత ఆదాయం సమకూరింది. సరే, చాలామంది విషయాల్లో జరిగేటట్టే ఏదో ముంచుకొచ్చింది ఈమె ప్రణాళికలని తారుమారు చేయటానికి. కొట్టుకుపోతాయి గాలికి ఎలుకలు. మనుష్యులు వేసిన గొప్ప ప్రణాళికలు ఏమిస్తాయి? చివరకు పుట్టెడు దుఃఖము, బాధ తప్ప ఆశించిన ఆనందానికి బదులుగా, అన్నాడు రాబర్ట్ బర్న్స్. ఎంత నిజమది! ఈ స్త్రీ విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఎందుకంటే 1929లో క్రాష్ అయినప్పుడు ఆవిడ దగ్గరున్నదంతా తుడిచిపెట్టుకుపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అదృష్టవశాత్తు ఇంటి అద్దె కట్టేయటంతో తలదాచుకునేందుకు గూడు ఉంది, కానీ సంపాదన లేదు. ఆవిడ ఆందోళన చెందడం సహజమే కదా. పెన్సిల్వేనియాలో ఉన్న వృద్ధురాలు మంచం మీద ఉన్న ఒక అత్తకి ఉత్తరం రాసింది. ఏం చేయగలను నేను? నిజానికి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆహారం కొనుక్కోవటానికి కావలసిన డబ్బు లేదు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా దగ్గర ఉన్నది కేవలం ఒక బ్రెడ్,
లోఫ్, వంటింట్లో కొంచెం చీజ్ అంతే. నీ దగ్గర నుంచి నాకు జవాబు వచ్చేసరికి అది కూడా అయిపోతుంది. అంత దారుణంగా ఉంది నా పరిస్థితి. సరే, మంచం మీద ఉన్న ఆ అత్త ఉత్తరం అందగానే తిరుగు టపాలో జవాబిచ్చింది. ఆవిడ దగ్గరే ఏమీ డబ్బులు లేవు, కానీ ఆవిడ తన మేనకోడలికి అంతకన్నా మెరుగైనదే ఇచ్చింది. ఒక ఉత్సాహకరమైన ప్రేరణ, సమృద్ధి భావన, సరఫరా సిద్ధాంతం ఇచ్చింది. తన దురవస్థ నుంచి బయటపడటానికి ఆవిడ ఒక సూత్రాన్ని ఇచ్చింది. అత్త రాసింది, నీతో వచ్చిన చిక్కేమిటంటే దేవుడు సమృద్ధిగా ఇస్తాడంటే నువ్వేమో తిండి లేక మాడాలనుకుంటున్నావు, ఇచ్చే బదులు రావాలనుకుంటున్నావు. అందుకని నీ పరిస్థితి నుంచి బయటపడే రహస్యం ఇవ్వు. ఆ ఊగే కుర్చీలో కూర్చుని ఊగే అత్త నుంచి అలాంటి సలహానే వస్తుంది అని మీరనవచ్చు. కానీ నిజానికి పైకి అసహజంగా కనిపిస్తున్న ఈ సలహా వెనక ఎంతో పదునైన లోతైన విషయ పరిజ్ఞానం ఉంది. ఫ్లోరిడాలో అత్త ఉత్తరం అందుకున్నప్పుడు ఆమె మేనకోడలి పరిస్థితి దాదాపు దారుణంగా ఉంది. ఇంట్లో కేవలం 2 బ్రెడ్ ముక్కలు మిగిలాయంతే. మీకు గుర్తుండకపోవచ్చు కానీ 1930లలో డిప్రెషన్ కాలంలో నమ్మలేని పరిస్థితులు ఎలా ఉండేవో నాకు ఇప్పటికీ గుర్తే. ఎటు చూసినా ఇటువంటి పరిస్థితే ఉండేది. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు అందులో పచ్చనోటు ఉంటుందేమోనన్న ఆశతో ఉత్తరం చింపింది. ఎక్కడా పచ్చరంగే లేదు. ఉత్తరం వెనక్కి తిప్పింది. కవరుని ఇంకా పెద్దగా చింపి చెయ్యి పెట్టి తడిమి చూసింది. కానీ అత్త డబ్బేం పంపలేదు. దాని తర్వాత ఆమె రాసింది చదివింది. పిచ్చి కోపం వచ్చింది. విసుగ్గా విసిరి కొట్టింది ఉత్తరాన్ని. అలా చేసిందో లేదో వీధి తలుపు కొడుతున్నారెవరో. ఇంకా అదే చిరాకులో తలుపు తెరిచింది. అక్కడ పొరుగున ఉండే ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆ రోడ్డు చివర ఉండే మర్యాదస్థుడు. ఈ విధంగా ఆమె గుమ్మం ముందు చేయి చాయి నిల్చోవటం సిగ్గుగా ఉంది, చాలా సిగ్గుగా ఉంది. కానీ ఆమె దగ్గర తినడానికి ఏమైనా దొరికే అవకాశం ఉందా అని చూడటానికి వచ్చాడు. ఉద్యోగం కోసం విఫల యత్నం చేసి ఇంటి ముఖం పడుతున్నాడు. అతని భార్యకి ఒంట్లో బాగాలేదు. ఆమెకి పెట్టడానికి కొంచెమన్నా ఏమన్నా తీసుకువెళ్ళాలి. తను ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటానని తను అనుకోలేదని చాలా విచారంగా చెప్పాడు. అత్త రాసిన ఉత్తరంలోని మాటలు దూసుకువచ్చాయి. నీ పరిస్థితి నుంచి బయటపడే రహస్యం ఇవ్వు. వేరే ఆలోచించకుండా ఈ స్త్రీ తన వంటింట్లోకి నడిచి ఒక బ్రెడ్ ముక్కని తీసింది. తన దగ్గర ఉన్న దాంట్లో సగం అది. దానితో ముందు గదిలోకి వస్తూ మళ్ళీ ఆగింది. నీ పరిస్థితి నుంచి బయటపడే రహస్యం ఇవ్వు. ఒక్క క్షణం ఆలోచించింది. తర్వాత వంటింట్లోకి వెళ్ళి 2 ముక్క కూడా తీసుకుని ఆ 2 ఒక కాగితంలో చుట్టి ఆ వృద్ధుని చేతిలో పెట్టింది. అంతకన్నా ఇవ్వలేకపోయినందుకు క్షమించమని కోరింది. కృతజ్ఞతతో నిండిపోయిన ఆ వృద్ధునికి తెలియదు ఆమె పాపం ఇంట్లో ఉన్న ఆహారమంతా తన చేతిలో పెట్టిందని. ఇప్పుడు దాని తర్వాత జరిగిన విషయాలు వింటే అతిశయోక్తిలా ఉంటుంది. గోరంతలు కొండంతలు చేసి చెప్పినట్టుగా ఉంటుంది. నేను మీకు ముందు హామీ ఇవ్వగలిగినదంతా ఒకటే. ఇంతకన్నా అద్భుతమైన విషయాలు ప్రతిరోజు ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉన్నాయి. ఈ స్త్రీ ఇలా తలుపు మూసిందో లేదో మళ్ళీ వెంటనే ఎవరో తలుపు తట్టారు. గుమ్మం ముందు పక్కింటావిడ నిల్చుని ఉంది, చేతిలో ఒక పూర్తి బ్రెడ్ లోఫ్ని పట్టుకుని. అది అప్పుడే తాజాగా తయారు చేసినది. ఆ మన్నాడు అనుకోకుండా $10 డివిడెండ్ చెక్కు వచ్చింది. దానిలో కొంత భాగం వెంటనే దానం చేసింది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఆకస్మిక ధనలాభం. ఒక సోదరుని నుంచి $50 చెక్కు వచ్చింది. పుట్టినరోజు కానుక ఆలస్యంగా పంపుతున్నాను, నువ్వు కొంచెం అవస్థలో ఉండి ఉంటావని నాకు ఇప్పుడే తట్టింది అని రాశాడు. వేరే చెప్పాలా, దీన్ని కూడా వెంటనే కొత్త దానం చేసింది. ఎందుకంటే హాట్ షాప్స్లో కొన్నేళ్ల తర్వాత లాయిడ్ గ్రహించబోయే సత్యాన్ని ఇప్పటికే మన యువతి గ్రహించేసింది. అసలు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వచ్చింది. అందుకని సమృద్ధి సూత్రం పనిచేసే తీరు ఇది. అది సిద్ధంగా ఉంది అన్ని విధాల మంచి విషయాలని మీ మీద కురిపించడానికి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ సమృద్ధి ప్రవాహాన్ని సాగేలా ప్రేరణ చేయాలంతే.
కొన్ని ప్రేరకాలను పెంపొందించుకుంటే అది సాధ్యమవుతుంది. అంటే సమృద్ధి ప్రవాహాన్ని మొదలుపెట్టి కొనసాగేలా చేసే కొన్ని దృక్పథాలు అలవాట్లు. ఒకటి, ఖచ్చితంగాను ప్రయత్నపూర్వకంగాను సమృద్ధి ఆలోచనలను పెంపొందించుకోవటం. మీ మనసులోంచి లేమి ఆలోచనలన్నింటినీ సమూలంగా పారద్రోలండి. సమృద్ధి సిద్ధాంతాన్ని మీకు అలవాటుగా మారేటంతగా సాధన చేయండి. మీ జీవితం అద్భుతమైన విలువలతో నిండి ఉన్నట్టుగా చూడండి, లేదా ఊహించుకోండి. మిమ్మల్ని మీరు చెడు కాదు, మంచి యొక్క ప్రవాహం, పేదరికం కాదు ఐశ్వర్యం యొక్క ప్రవాహంకి ప్రేరకంలో ఒక భాగంగా ఊహించుకోండి. అదేవిధంగా ఆలోచించి చేసేలా ఇతరులకి తోడ్పడండి. ఎందుకంటే అది ఎందరికో చేరితే కానీ మీకు శాశ్వతమైన సమృద్ధి కలగదు. ఐశ్వర్యాన్ని ఎక్కువ మంది అనుభవిస్తే అది ఎప్పటికీ అందరికీ సమృద్ధి స్థాయిని పెంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఎవరైతే సమృద్ధి సూత్రాన్ని సరైన ఆలోచనని, సరైన చర్యని, సేవా తత్పరతని పాటిస్తారో వాళ్ళు విలువల ప్రవాహం కొనసాగేటట్టు చేస్తారు. పొరపాటు ఆలోచనలతో ఎవరైనా దేవుని ఇంకో గొప్ప సూత్రమైన అర్థశాస్త్రము సూత్రం సాఫీగా కొనసాగకుండా అడ్డుపడినా కూడా సమతుల్య భావనతో ఉన్నవాళ్ళు దేవుని సమృద్ధి ప్రపంచం నుంచి విశాలమైన ప్రాథమిక ఐశ్వర్యాన్ని రాబట్టగలరు. ఒక స్టడీ క్లాస్ గురించి క్యాథరిన్ త్రోవర్ చెప్పారు. చార్ల్స్ ఫిల్ మోర్ పుస్తకం ప్రాస్పిరిటీలో ఉదాహరించిన సూత్రాల మీద ప్రయోగం చేయిస్తామన్నారు కొందరు వ్యాపారస్తులతో. అవి ఆర్థిక సంక్షోభం ఏర్పడిన రోజులు. ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ల పరిస్థితిలోని నిజాన్ని జీవమున్న పదాలతో వర్ణించమని అడిగారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా వాళ్ళు ఐశ్వర్యవంతులవుతారని నమ్మి మరీ రాయమన్నారు. ఆ ఊర్లో లేమి మనస్తత్వం బాగా రాజ్యమేలుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆఫీసు, బిజినెస్ సంస్థ లేదా ఇంటి వాతావరణంలో సానుకూల ఆలోచనని నింపాలి. అతను తన శక్తిని సమృద్ధి భావాల వైపు తిప్పాలి తప్ప లేమి భావాల మీద కాదు. ఆ విధంగా తన చుట్టూ ఉన్న అందరూ వెళ్ళిబుచ్చుతున్న వ్యతిరేక సిద్ధాంతాన్ని ఆలోచన శక్తితో ఢీకొనాలి. ఈ వ్యాపారస్తులు సమృద్ధి సూత్రం యొక్క తేలిక సూత్రాలని అధ్యయనం చేశారు, నేర్చుకున్నారు, అమల్లో పెట్టారు, సృజనాత్మకంగా ఆలోచించారు, ఒక్కొక్కరికొకరు సహాయపడ్డారు, దేవునికి మనిషికి వాళ్లకున్నది పంచారు, సృజనాత్మకంగా పనిచేశారు. ఆ విధంగా అందరూ వెలిబుచ్చుతున్న దారుణమైన ఓటమి సిద్ధాంతానికి వ్యతిరేకంగా అంతులేని సానుకూల ఆలోచనల శక్తిని నింపారు. ఫలితాలు కనబడడం మొదలయ్యాయి. ఇద్దరు సెక్రటరీలు వాళ్ల సంస్థలకి ఎంత ముఖ్యమైన వాళ్ళయ్యారంటే అందరికీ జీతాలు కోస్తున్న రోజుల్లో వాళ్ళకి జీతాలు పెంచారు. ఒక లాయరు తన క్లయింట్లకి ఎంత లాభదాయకంగా ఉన్నాడంటే అతనికి వృత్తిపరంగా రావాల్సిన డబ్బు ఒక ఊపందుకుంది. స్టీలు వ్యాపారం చేసే వ్యక్తికి ఆర్థిక సంక్షోభం వల్ల అతని వ్యాపారం కుంటుపడాల్సిన పరిస్థితిలో అనుకోకుండా అనేక మంది ఆర్డర్లు వచ్చాయి. ఒక దుకాణంలో అమ్మకందారుగా చేస్తున్న ఒక స్త్రీ సమృద్ధిని నమ్మటంతో తను నమ్మిన సమృద్ధి సూత్రాలని అమల్లో పెట్టడంలో వ్యతిరేక ఆలోచనలతో నిండిపోయి ఉన్న తన దుకాణంలో ఎంత లాభాలు చూపించిందంటే తను అమ్మాల్సిన దానికన్నా ఎక్కువగా అమ్మినందుకు కమిషన్ పొందిన ఏకైక క్లర్క్ ఆమె అయింది. ఇలాంటి అనుభవాలలో సానుకూల ఆలోచన తాజా సృజనాత్మక భావాలని ప్రేరేపిస్తుంది. సమృద్ధి అన్నది మీ ఆలోచనల్లో మొదలవుతుంది. సమస్యలకి ఒక కొత్త ఊహలాగా, తాజా అవగాహనలాగా ఏర్పడుతుంది. ఇవి మెరుగైన ఫలితాలని ఏర్పరుస్తాయి. మీ మనసు అట్టడుగు పొరల్లో దాగి ఉన్నాయి. సంపూర్ణమైన జీవితానికి మీకు కావలసిన అన్ని నిగూఢమైన విలువలు. సమృద్ధి అంటే చెప్పేదేముంది? ప్రతి మంచి విషయము ఆరోగ్యం బాగుండటం, మనిషి బాగుండటం, కావలసినంత ఉండటం, సహాయకారిగా ఉండటం, జీవితంలోని ప్రతి ఒక్క సృజనాత్మక విలువ. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చదువుతాను. ఇలాంటి మంచి మంచి ఆడియో బుక్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.